ఏపీ ప్రభుత్వం ఓటీఎస్ పేరుతో పేదల మెడపై కత్తి పెట్టి డబ్బులు వసూలు చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి సోమిరెడ్డి. ఓటీఎస్ పేరుతో 4,800 కోట్లను లాక్కునే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. పేదవారికి చట్టబద్ధమైన హక్కు కల్పిస్తే స్వాగతిస్తామన్నారు. పేదల దగ్గర 1,000 కోట్లు వసూలు చేయడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు సోమిరెడ్డి స్పష్టం చేశారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకమని మాట్లాడటానికి మీరెవరని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం దివాలా తీస్తే పేదవుల నుంచి డబ్బులు వసూలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు సోమిరెడ్డి. ఓటీఎస్ పేరుతో దాదాపు 4,800 కోట్ల రూపాయలు ఈ పేదవుల దగ్గర బలవంతంగా వసూలు కార్యక్రమం మొదలైంది. దీంట్లో గ్రామీణ ప్రాంతాల్లో 10,000, పట్టణ ప్రాంతాల్లో 15,000, నగర ప్రాంతాల్లో 20,000 రూపాయలు పేదోళ్ళ గొంతు మీద కత్తి పెట్టి, ఇక్కడేమో ఆర్డర్స్లో డైరెక్షన్స్లో ఆప్షనల్, కాగితాల మీదేమో ఐచ్ఛిక కార్యక్రమం అని ఇచ్చి, అంటే వాళ్ళు ఇష్టం ఉంటే కట్టొచ్చు, రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు, లేదంటే అవసరం లేదని, కానీ కంపల్సరీ కార్యక్రమం కింద పెట్టేసేసారు. ఇది ఈ రాష్ట్రంలో ఆశ్చర్యం ఏంటంటే, మీరు ఈరోజు చేసే రిజిస్ట్రేషన్లు చలవు. అసలు ఈయన జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ రాగానే హౌసింగ్ స్కీమ్ కోసం జాయింట్ కలెక్టర్ స్థాయిలో ఒక ఐఏఎస్ అధికారిని నియమిస్తే భారీగా హౌసింగ్ నిర్మాణం చేస్తామని చెప్పేసి మనందరం ఊహించాం. పర్వాలేదు, స్పెషల్ అటెన్షన్ అని. ఈరోజు 1908 రిజిస్ట్రేషన్ చట్టం, బ్రిటిష్ టైంలో 1908 సెక్షన్ 22A1 క్రింద నిషేధించబడిన భూములు ఈరోజు 15,000 రూపాయలు నెల జీతం కాంట్రాక్ట్ బేస్, పర్మనెంట్ ఎంప్లాయీస్ కాదు వాళ్ళు, గ్రామ వార్డు పంచాయతీ కార్యదర్శులు, వాళ్ళకి రిజిస్ట్రేషన్ పవర్స్ బదిలీ చేసి రిజిస్టర్ ఆఫీస్ సబ్ రిజిస్ట్రార్ రిజిస్ట్రార్ వాళ్ళకున్న హక్కుల్ని బదిలీ చేసి, ఇప్పుడు రిజిస్ట్రేషన్ యాక్ట్ మీద ఆంధ్రప్రదేశ్ యాక్ట్ కాదు ఇది,